పవన్ కళ్యాణ్ కు ఇంత జనాదరణ ఉన్నా ఓట్లు ఎందుకు పడడం లేదు? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదులుతూ ఉంటుంది. దీనిపై బయట ఎంతో చర్చ జరుగుతూనే ఉంది. అయితే జన సైనికులు, వీర మహిళలు కూడా ఈ విషయంపై తీవ్రంగా మదన పడుతున్నారా? తమ నేతకు ఓట్లెందుకు రావని ఆలోచిస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా అంటే అవుననే చెప్పాలి. అంతేకాదు, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి మీదే కామెంట్స్ పెడుతూ పార్టీని నవ్వుల పాలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలే బాధపడుతున్న పరిస్థితి. ఇది ఏకంగా చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య వార్గా మారడంతో నాగబాబు ఎంట్రీ ఇచ్చి తాత్కాలికంగా సర్దుపాటు చేశారు. పవన్ కళ్యాణ్ను ప్రజలు నమ్మకపోవడానికి, ఆయన్ను అసలు సీరియస్ నాయకుడిగా చూడకపోవడానికి ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడమే కారణమని సోషల్ మీడియాలో మొదటి నుంచి యాక్టివ్గా ఉండే రాయపాటి అరుణ అనే వీర మహిళ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదంగా అయింది. చిరంజీవి నిర్ణయంతో ఇప్పుడు తమ పవన్ కళ్యాణ్ను ఎవరూ నమ్మడం లేదని, చిరంజీవి ఆనాడు పార్టీని విలీనం చేసి హాయిగా సినిమాలు చేసుకుంటూ ఉంటే తాము ఇప్పుడు బాధపడుతున్నాం అన్నట్లుగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. అసలు చిరంజీవి ప్రోత్సాహం లేకుంటే పవన్ కళ్యాణ్ ఇంతవాడు అయ్యేవాడా అంటూ చిరు అభిమానులు ఫైర్ అవుతూ రిప్లై ఇస్తున్నారు. మా అన్నయ్యకు విలీనం చేయడానికి ఎమ్మెల్యేలు అయినా ఉన్నారు, మీకు అది లేదు, నోరు మూసుకోండి అని ఒకరంటే ఒకరు మీకు గెలవడం చేతగాక మా అన్నయ్యని అంటారా అంటూ చిరు అభిమానులు కౌంటర్లు వేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ తగాద ముదిరి ఇద్దరు ఫ్యాన్స్ ఇలా మాటలు విసురుకోవడంతో నాగబాబు లైన్లోకి వచ్చి, లీవ్ ఇట్, వదిలేయండమ్మా, ఆమె తెలిసి తెలియకుండా ఫ్లోలో అలా అనేసింది, మొదటి నుంచి పార్టీలో ఉన్న మహిళ, పట్టించుకోకండి అని శాంతపరిచారు. తాత్కాలికంగా ఇలా సర్దుబాటు చేస్తే చేశారు కానీ పవన్ కళ్యాణ్ పార్టీకి, ఆయన రాజకీయ నిర్ణయాలకు చిరంజీవికి ఏం సంబంధం అని చిరు అభిమానులు గుర్రమంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.